హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్. ఈరోజు నేను ఒక ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక మంచి టిప్ ఒకటి చెప్తున్నాను. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ హాయ్. ఈరోజు నేను మీకు చెప్పాను కదా ముందు, ఒక ఆయిలీ స్కిన్ కోసం ఒక మంచి రెమెడీ, హోమ్ రెమెడీ ఇది. ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటి అండ్ సే గుడ్ బై టు ఆయిలీ స్కిన్ అన్నమాట. సో డెఫినెట్లీ చాలా బాగా పనిచేస్తుంది, మంచిగా ఉపయోగపడుతుంది. ముల్తాని మట్టి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఎక్కువగా మనకు మెగ్నీషియం క్లోరైడ్ ఉంటుంది. దానివల్ల ఇది ఏం చేస్తుందంటే, ఇది అప్లై చేయడం వల్ల ఇది రిడ్యూస్ చేస్తుంది స్కిన్ టోన్ని, రిమూవ్ చేస్తుంది బ్లాక్ హెడ్స్ని. సో ఇది ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక స్పూన్ తీసుకొని ఈ ముల్తాని మట్టిని ఒక బౌల్లో 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి బాగా వీటిని. అండ్ నిజంగా అండి, ఆయిలీ స్కిన్ వాళ్ళకనే కాదు, మీరు డల్ స్కిన్ కలిగి ఉన్నట్లయితే, బ్లాక్ హెడ్స్ లేకపోతే పింపుల్స్ ఇవన్నీ ఉన్నట్లయితే, ఈ ముల్తాని మట్టిని మీరు రోజు నైట్ టైం యూస్ చేసినట్లయితే డెఫినెట్లీ మంచి రిజల్ట్ చూస్తారన్నమాట. ఈ రోజు వాటర్ కూడా సేమ్ యాడ్ చేసి దానికి సరిపడా యాడ్ చేసి, మరీ వాటర్గా కాకుండా కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అది బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా మెల్ట్ అయిపోతుంది, ఉండలు ఏం కట్టదు. బాగా మిక్స్ చేసుకొని నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఇది ఫేస్కి అప్లై చేశాక 20 మినిట్స్ మనం ఇది లెట్ డ్రై కంప్లీట్లీ ఉన్న అంటే ఆరేంత వరకు వెయిట్ చేసినట్లయితే అది మంచి రిజల్ట్ మీరు పొందుకుంటారంట. అది స్కిన్ని బాగా పట్టేస్తుంది. సో ఉన్నటువంటి మొత్తం హోల్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ఇది బాగా లోపలికి వెళ్ళి బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఒకసారి నేను చూడండి, నేను మంచిగా అప్లై చేసేసుకుంటున్నాను. డెఫినెట్లీ అండి, ఇది పిహెచ్ లెవెల్స్ కూడా పెంచుతుంది, కంట్రోల్ ఆయిల్నెస్. అంటే ఎవరికైనా ఎక్కువ ఆయిల్ స్కిన్ కలిగి ఉన్నట్లయితే, వాళ్ళు ఎక్కువ యూస్ చేశారనుకోండి, డైలీ యూస్ చేసినట్లయితే మీరు నిజంగానే ఆయిల్ మొత్తం మీ ఫేస్ నుంచి వెళ్ళిపోతుంది. మీరు చక్కగా పింపుల్ లేకుండా మంచి స్కిన్ గ్లోయింగ్, న్యాచురల్ అంటే న్యాచురల్ గ్లోయింగ్ ఇస్తుంది అన్నమాట ఇది. డెఫినెట్లీ అంటే ఇది ముల్తాని మట్టిని వేరియస్గా చాలా వేరియేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ వేసుకొని, మిల్క్ యాడ్ చేసుకొని, రోజ్ వాటర్ యాడ్ చేసుకొని, గంధం పౌడర్ ఉంటుంది కదా దాంతో కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నట్లయితే, మీరు డైలీ అలా అప్లై చేసి ఒక 20 మినిట్స్ పెట్టేసి కంప్లీట్ మొత్తం ఆరిపోయాక కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని వాష్ చేసుకోవాలి. అప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ముల్తాని మట్టి వల్ల అన్ని యూజెస్ ఉన్నాయంటే అన్ని యూజెస్. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువే ముల్తాని మట్టి. సో అన్ని మార్కెట్లో దొరుకుతుంది, అందరికి అవైలబుల్లో ఉంటుంది. ఆ రోజు వాటర్ ఈ ముల్తాని మట్టి మీరు తీసుకొచ్చి ఈరోజు మీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీరు పేర్లకు కూడా వెళ్ళక్కర్లేదన్నమాట. మీ స్కిన్ మీరే అందంగా తయారు చేసేసుకోవచ్చు. డైలీ మీకు తెలియకుండానే మీరు మీ స్కిన్ టోను రిడ్యూస్ అవ్వడం మీరు గమనించుకుంటూ ఉండొచ్చు అన్నమాట. డెఫినెట్లీ ఇది బాగా వర్క్ చేస్తుంది. సో డెఫినెట్లీ మీరు అందరూ ట్రై చేయండి. రెండు ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమంటారు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. 2 ఇంగ్రీడియంట్స్, ముల్తాని మట్టి, ఆ రోజ్ వాటర్. ఒక 20 మినిట్స్ అట్లా రిలాక్స్ అవ్వండి. నేను అంటే బాగా టైర్డ్ అయిపోయిన ఐస్ ఉంటాయి కదా, బాగా అలసిపోయి ఉన్నట్లయితే మీరు ఒక టిష్యూ పేపర్ తీసుకొని, టిష్యూ అయినా కాటన్ స్వాబ్ అయినా తీసుకోండి. నేను టిష్యూ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే టిష్యూ బాగా అట్లా అంటే చాలాసేపు చల్లదానాన్ని ఇస్తుంది కంటికి. సో అందుకోసమని నేను టిష్యూ తీసుకున్నాను. మీరు కూడా టిష్యూ తీసుకొని రోజ్ వాటర్ ఒక 2-3 డ్రాప్స్ అంటే అది వెట్ అయ్యే వరకు కొంచెం తడిపి దాన్ని కళ్ళ మీద అలా అప్లై చేసుకొని అలా రిలాక్స్ అవ్వండి ఒక 20 మినిట్స్. అసలు మీరు ఎంత రిలాక్సేషన్ పొందుతారంటే ఆఫ్టర్ ది ఈ టిష్యూస్ని రిమూవ్ చేసాక కళ్ళు, ఇప్పటి వరకు ఉన్న మీ అలసట అంతా పోతుందన్నమాట. ఎక్కడికన్నా బయట వెళ్ళొచ్చినప్పుడు ఇట్లాంటివి చేయండి, డెఫినెట్లీ బాగా మీరు రిలీఫ్ పొందుతారు అలసట నుంచి, కళ్ళ అలసట నుంచి. 20 మినిట్స్ అయిన తర్వాత బాగా డ్రై అయిపోయింది కదా, తీసాను. అంత ఎంత చల్లగుందంటే అంత చల్లగుంది, బాగా స్టిఫ్గా పట్టేసింది. ఇది ఒక మగ్ తీసుకొని దాంట్లో కోల్డ్ వాటర్ తీసుకొని ఇట్లా ముందు మన హ్యాండ్ తోటి ఇట్లా టచ్ చేసుకుంటూ ఉంటే బాగా తడుస్తుంది అన్నమాట. అలా కాకుండా వెంటనే రబ్ చేయకూడదు, స్కిన్ అప్పుడు ముడతలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇలానే చేసుకోవాలి. ముందు దాన్ని
మొత్తం తడిపేసుకోవాలన్నమాట. తడిపేసుకుంటే మన స్కిన్ అప్పుడు రిలీఫ్ అవుతుంది. ఆ స్కిన్ రిలీఫ్ అయిన తర్వాత మన 3 ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ తోటి ఇట్లా బాగా మసాజ్ చేసి రిన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాటర్ తోటి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు అన్ని హోల్స్ మనవి అన్నీ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా, ఈ అన్నీ మనం ఇట్లా మసాజ్ చేయడం వల్ల ఈ ముల్తాని మట్టి రోజ్ వాటర్ అంతా మన స్కిన్ లోపలికి వెళ్ళి ఇంకా ఎక్సెస్ ఆయిల్ని బయట లాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం వాటర్ తోటి వాటర్ తీసుకుంటూ ఫింగర్స్కి అట్లా రిన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 10 మినిట్స్ మీ ఓపికను బట్టి, ఒక 20 మినిట్స్ చేసుకున్నా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది మీకు. ఎంత అంటే చేతులు నొప్పులు వస్తాయంటారు కదా, అలా కాకుండా మంచిగా రిలాక్సేషన్ మనకు చేసుకుంటూ ఉంటే మనకే రిలాక్సేషన్ అనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎవరికి స్టాప్ చేయరు. అట్లా బాగా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట, నోస్ దగ్గర, మన మౌత్ దగ్గర, లిప్ దగ్గర ఎక్కువ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో మంచిగా మసాజ్ చేసుకొని నోస్ మీద కూడా 2 ఫింగర్స్ తోటి ఇట్లా మంచిగా రబ్ చేసుకొని, రబ్ చేసుకున్నట్లయితే బాగా వెంటనే బ్లాక్ హెడ్స్ కూడా బయట వచ్చేస్తాయన్నమాట. అప్పుడు మంచిగా ఒకసారి 2 ఫింగర్స్ తోటి మంచిగా రబ్ చేసుకోండి. నేను ఇంత హార్ష్గా అయితే నేను రబ్ చేయట్లేదు, ఈ వీడియో స్పీడ్ ఉంది. సో మన స్కిన్ ఎంతవరకు అయితే భరించగలదో అంతవరకు చాలా స్మూత్గానే రఫ్ చేసుకోండి అన్నమాట. స్క్రబ్ చేసుకున్నట్లు ఇట్లా రుద్దుకుంటూ ఉండండి కొంతసేపు, ఒక 10 to 20 మినిట్స్ రుద్దుకుంటున్నట్లయితే బాగుంటుంది. ఇంకేమన్నా డల్నెస్, ఇంకేమన్నా ఇట్లా చేస్తున్నట్లయితే పింపుల్ మార్క్స్ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి అన్నమాట. మనం వేరే ప్రోడక్ట్స్ ఏం యూస్ చేయక్కర్లేదు, ముల్తాన్ మట్టి అంత మంచిగా వర్క్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇది మీ డైలీ రొటీన్లో చేర్చుకోండి. ఈరోజు నుంచి ఇది కోల్డ్ వాటర్తో నేను వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాష్ చేసుకొని వచ్చేసాను, చూసారు కదా మీరే. స్కిన్ టోన్ అప్పుడే కొంచెం గ్లో వచ్చేసింది. ఇది చాలా డెఫినెట్గా మంచి వర్క్ చేస్తుంది. టవల్తో కూడా మనం రఫ్ చేసినట్టు తుడుచుకోకుండా కొంచెం అట్లా అలా అద్దుకోవాలన్నమాట. అలా అద్దుకున్నట్లయితే చూడండి, ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇంకా గ్లోయింగ్ వచ్చేస్తుంది స్కిన్. మనం వెంటనే కంటే కూడా ఓ 10 మినిట్స్ మనం ఫేస్ని అలా లీవ్ చేసామంటే ఇంకా మంచి గ్లో వచ్చేస్తుంది స్కిన్. తర్వాత నేను పడుకునే ముందు డైలీ ఇది ఒక మంచి ఏమంటారు లిప్ స్క్రబ్ లాంటిది, వ్యాజిలిన్ తీసుకొని అది లిప్స్కి రాసి బాగా స్క్రబ్ చేసుకొని ఇలాగా ఐబ్రోస్ కూడా రాసుకొని, మన మంచిగా ఐబ్రోస్ కూడా కొంచెం ఇట్లా మసాజ్ చేసినట్టు ఇలా రాసుకొని మంచిగా పడుకుంటాను. ఇంకా పొద్దునకంతా ఇంకా లిప్స్ కూడా మనం ఇంకా వేరే ఏం స్క్రబ్బింగ్ యూస్ చేయక్కర్లేదు. ఈ వ్యాజిలిన్ ఒకటి పెట్టుకుంటున్నట్లయితే డెఫినెట్గా వర్క్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే నా ఈరోజు వీడియో. మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చినట్లయితే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.